मध्य तेलुगुदेशं पार्टी अधिनायकुडिकि नायकुलकि वाळ्ळ आलोचनले वेर्रितल लेस्ता उन्नायि వాళ్ళ అభిప్రాయము ఆలోచనలో ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అభూత కర్పలతో ప్రజల్లోకి వెళ్ళాలని అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల్లోకి వచ్చి ఏదో తప్పుడు మాటలు మాట్లాడాలని విషయాలను వక్రీకరించాలని ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు చాలా విషయాలు చూస్తా ఉన్నాం ఆవు చెలం వేస్తే దూడన గట్టు దూడ గట్టును మేస్తుందా చంద్రబాబును బట్టే చంద్రబాబు కొడుకు చంద్రబాబు నాయకులు చంద్రబాబుతో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పని చేస్తా ఉన్నారు ఒకప్పుడు 14 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పలంగా కోటాన కోట్ల రూపాయలు దండుకున్నారు కేంద్ర నుంచి పైదాకా మరలా ఏదో రకంగా ఈ రాష్ట్రంలో మరలా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద విలవెల్లాడిపోతా ఉన్న పరిస్థితిలో మరలా రావాలని చూస్తా ఉన్నారు ఇదంతా ఎందుకు నిన్న గాక మొన్న నేను వేమూరు నియోజకవర్గంలో ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అభివృద్ధికి సంబంధించి దాంట్లో అన్ని విషయాలు మాట్లాడి సమావేశాన్ని ఏర్పాటు చేసినమాట వాస్తవం మాట్లాడినప్పుడు నేషనల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కమిషన్ ఈ రోజు ఓట్లు చేర్పులు తీసివేతల దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతా ఉంది మనం జాగ్రత్తగా కొత్త వాళ్ళ అర్హత ఉన్న కొత్త వాళ్ళని చేర్చుకుందాం రాష్ట్రంలో చంద్రబాబు దరిదాపు 60 లక్షల పైగా దొంగ ఓట్లు ఉన్నాయి బయట వాళ్ళని తీసుకొచ్చి కూడా చేర్పించుకొని ఓట్లు వేయించుకుంటున్నాడు అదే క్రమంలోనే మన నియోజకవర్గంలో చాలా ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు వేమూరులో ఓటు ఉంది తెనాల్లో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది గుంటూరులో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది హైదరాబాద్లో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది విజయవాడలో ఓటు ఉంది వేమూరులో ఓటు ఉంది బెంగళూరు చెన్నైలో ఓటు ఉంది ఓట్లు ఉంటే మీరు న్యాయబద్ధంగా అర్హతను బట్టి ఎన్నికల కమిషన్ వారి సిఫార్సులను బట్టి సాధ్యమైన రీతిలో తీసివేసే ఓట్లుంటే తీసివేస్తా సిఫార్సు చేయమని చేర్చుకునే ఓట్లు చేర్పించండి అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఎందుకో నక్క ఆనందబాబు ఆయన గురించి బయటికి తీస్తే పుంకాలు పుంకాలు బయటికి వస్తాయి ఆయన చోయి తప్పాడు నేను ఆనందబాబు చెప్తా ఉన్నా సమీక్షా సమావేశం పెట్టింది వాస్తవం నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి మాట్లాడుతా ఉన్నారు నేను మాట్లాడిన మాటలు మరలా మరలా ఒకసారి తీసుకొచ్చుకోండి మీకులాగా దొంగ వేషాలు వేసి ఆలోచనలు మాకు లేవు మీకులాగా దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలని ఆలోచనలు మాకు లేవు మేము న్యాయబద్ధంగా కమిషన్కు లోబడి సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ఓట్లు చేర్పించమంటాం తీసివేతమని చెప్తా ఉన్నాం మీకులాగా దొంగ ఓట్లు చేర్పిస్తాం ఎన్నికలకు నీ బ్రతుకే మీ బ్రతుకే దొంగ ఓట్లతో గెలవటం 60 లక్షల ఓట్ల దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నాడు దొంగ ఓట్లతో ఇంకేం కావాలా ఆధారాలు ఏదో అన్నారు ఏదో కమిషన్ గెలుస్తామని అయ్యా మీకన్నా ముందు 28వ తారీఖు మేమే గెలుస్తున్నాం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లనే ఉండకూడదు న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాల అందుకే న్యాయబద్ధంగా మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి మేము బ్రహ్మాండంగా నిలిచాం అదే ఒక ప్రామాణికం చంద్రబాబు నీకులాగా కుయుక్తులు కుట్రలు మామూలుని తోసేసి చంపేసి పార్టీని లాక్కోవటం అఘాయిత్యాలతో రావటం అమానుషాలతో రావటం మా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ ఇంటా వంట లేదు కష్టం మీద నమ్మకం మీద పరిపాలన మీద దక్షత మీద మేము ఎన్నికల్లో గెలుస్తాం అందుకనే పైబడి ఎందుకు గునిగిపోతా ఉన్నారు ఓటు దొంగ ఓట్లు అంటే ఎందుకు మీరు కోసాలు కదిలిపోతామని అడుగుతా ఉన్నా నేను ఇందాక చెప్పా చంద్రబాబు దగ్గర నుంచి ఆనందబాబు దాకా ఎందుకు భయపడతా ఉన్నారు దొంగ ఓట్లు తీద్దాం ఒకే ఓటు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా
ఓటు హక్కు కోటీశ్వరుకి ఒకే ఓటు పేదవాడికి ఒక ఓటు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? రెండు వెళ్దాం విరాజేశ్వరం, మీరు ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో ఉనికిపోతా ఉన్నారు. చంద్రబాబు ఏమో ఎవరో కమిషన్ కలిసి మేమే కలుస్తున్నాం 28వ తారీఖున. ఈ నెల 28వ తారీఖున మేము వెళ్ళి నేషనల్ కమిషనర్ కలుస్తా ఉన్నాం, ఎన్నికల కమిషనర్ కలుస్తా ఉన్నాం. చేత అయితే దొంగ ఓట్లు తీయటానికి అందరూ ముందుకు రావాలా, ఎలిజిబిలిటీ ఓట్లు చేర్చుకోవాలా, దానికి పెద్ద రాద్ధాంతం చేయటం. ఈయనంటే కంప్లైంట్లు ఇస్తారంట, ఎవరి మీద ఇస్తారయ్యా? పనికి మాలిన దొంగ ఆలోచనలు ఉన్న మీ మీద ఇయ్యాలా? నరి రోడ్డు మీద మిమ్మల్ని కట్టేయించాలా? ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తారని. మేము ప్రజాస్వామ్యానికి లోబడి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న మా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం వెళ్తా ఉన్నాం. కుక్కకొచ్చిన నీళ్ళు వచ్చినాయి మీ ముఖ్య మీ మీ యొక్క చంద్రబాబుకి. మనిషి మెంటల్ ఇంబ్యాలెన్స్తో ఉన్నాడు. ఏం చేశాడయ్యా పొంగనూరులో? మనిషేనా? పర్మిషన్ నువ్వు తీసుకుంది ఎక్కడ? ఎక్కడికి వెళ్ళి గొడవలు పెట్టించావు? చివరికి పోలీసుల మీద కూడా దాడి చేయించావే. ఇదా మీ పరిపాలన కావాలా మీకు? ఇది ఇలా రాజకీయాలు చేస్తారా? కోటాన కోట్ల రూపాయలు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి కోట్లు గడించి అప్పలంగా పేదల సొమ్ములు తిని పేదల మీద దాడులు చేయించి అఘాయిత్యాలు చేయించి అమానుషాలు చేయించినటువంటి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎవరు ఓటు అడుగుతారయ్యా? ఎవరు ఓటు మీకు వేస్తారు? చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు రాజకీయాల్లో మిరుకు మిరుకుమంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద నలిగిపోతున్నారు. మీరు మరలా ప్రజలకు ఏమి ఒక్క పెట్టుకుని వస్తారు? ప్రజలంతా హారతి పెడతా ఉన్నారు. ఈరోజు దేశంలోనే 11.5% ఉన్నటువంటి పేదరికం ఆంధ్రప్రదేశ్లో 6%కి వచ్చిందంటే ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? మీకు మనస్సు, మీకు ఆలోచన, మీకు ఒక మనుషులైతే ఆలోచించండి. 11.5 నుంచి 6%కి పేదరికం తగ్గిందంటే ఈ రాష్ట్రంలో పేదవాడి స్థితిగతులు ఎలా పెరిగినాయి? ఏ విధంగా సామాజికంగా పెరిగాయి? సామాజికంగా ఎంత బలపడుతున్నాం? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కాదని అడుగుతా ఉన్నాం. నువ్వు అధికారం ఉన్నప్పుడు 11.5% ఉంది, మా నాయకుడు వచ్చిన తర్వాత 6%కి వచ్చామంటే ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది, సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది, అప్లిఫ్ట్మెంట్ జరుగుతూ ఉంది, పేదల స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి, పేదలు బలహీనంగా వస్తూ ఉన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలో చూస్తున్న ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మీకుందా? అది మీకుందా? మీ నాయకుడికి ఆలోచన ఉందా? దేశాలు నిర్మించారంటాడు, ప్రపంచాన్ని చూశారంటాడు, వర్షాన్ని ఆపారంటాడు, తుఫాన్ ఆపారంటాడు. మెంటల్ వచ్చేసిన వాడి దగ్గర మీరు ఎలా పనిచేస్తారని అడుగుతా ఉన్నాను. అందుకనే మీ ఆలోచనలు మీ తప్పుడు ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు భావితరాలకు ఉపయోగపడే ఆలోచనలు, ఈ రాష్ట్రాన్ని భావితరాల బంగారు బాట వేయటానికి వచ్చే ఆలోచనలు. ఈ ఆలోచనలు ఈ రాష్ట్రంలో అవసరం. చంద్రబాబు కుయుక్తులు నమ్మద్దు. ఎవరైనా చిన్న చిన్న ఆలోచన లేనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడితే ప్రజలు నమ్మరు. అందుకనే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. కాబట్టే ఈ సామాజిక విప్లవం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సామాజికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవారు, ఈ రాష్ట్రంలో మహిళలు, నిరుద్యోగులు, అందరినీ కాపాడుకుంటూ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అది అవసరం. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంది చంద్రబాబు వాళ్ళు ఎంత మోసపోయారో. 1,50,000 కోట్ల రూపాయలు డీబీటీ రూపేణ ఒక పైసా అవినీతి లేకుండా, అశ్రద్ధ పక్షపాతం లేకుండా, నీవుడు నీవాడు నావాడు చూడకుండా అర్హతనే ప్రామాణికంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడ రూపాయి ఇచ్చావా? ఎర్ర యాగాడి ఇచ్చావా చంద్రబాబు ఈ రాష్ట్రంలో పేదల కోసం? ఎవరికేం సహాయం చేసావో చెప్పలేనటువంటి దుర్భర దారిద్ర్యంతో ఉన్నటువంటి నీ యొక్క నాయకుడు నాయకత్వం అవసరమా ఈ రాష్ట్రానికి అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. పేదల స్థితిగతులు మెరుగుపరిచే నాయకుడు అవసరం. సామాజిక విప్లవాన్ని తెచ్చే నాయకుడు అవసరం. రైతాంగ సంస్థల మీద ముందుకెళ్లే నాయకుడు అవసరం. మహిళలకు పెద్దపీట వేసి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించే నాయకుడు అవసరం. అతనే జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటాము.